వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇంద్రా ఇజ్రాయెల్ అన్నారు. కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రసాద నగరం ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నులయ్యేటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా పాల్గొంటున్నారు. వైద్య సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ దినం ప్రసాదనగర పాఠశాలలో మేము సందర్శించడం జరిగింది. ప్రసాదనగర పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కంటి వెలుగు అనే కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా తమ యొక్క కళను పరీక్షించుకొని మళ్ళా వాళ్ళు సరైన దీంట్లో చెక్ చేసుకొని 2వ ఫేజ్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ సక్రమంగా వినియోగించుకునేటువంటి ఉపాధ్యాయులందరూ కృషి చేయవలసిందిగా కోరుతున్నాను.